ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే భైరవకోన వెళ్తున్నా నేను ఈ కరోనా టైంలో భైరవకోన ఎలా ఉందో మన అందరం ఒకసారి చూద్దాం రండి చాలా చాలా అద్భుతంగా ఉంది కదా ఇంకా మనం ఆ కొండ పైకి వెళ్ళలేదు కొండ పైకి వెళ్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ కొండ స్పెషాలిటీ ఏంటంటే మనం సందర్శకులకి హ్యాపీగా ఉంటుంది ప్లస్ ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చూడండి అసలుకి చూడండి ఎంటర్ అవుతున్నాము మనం భైరవకొనలోకి ఈ ఆర్చి చూడండి భైరవకొనలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఆర్చి వస్తుంది అన్నమాట ఈ ఆర్చి ఇదంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది లోపలికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తామని వెల్కమ్ టు కుసుమ్ క్రియేషన్స్ నేను మిస్సెస్ మాధవి భాస్కర్ని నేను భైరవకొన వచ్చేసాను ఈ భైరవకొనలో ఒక్క ఏకశిల మీద 8 గృహాలు చెక్కారు ఆ శిల్పి ఆ 8 గృహాల్లో 8 శివలింగాలను ప్రతిష్ఠ చేశారు వాటన్నిటిని కూడా మీకు చూపిస్తాను ఆ పైకొండ మీద అన్నపూర్ణాదేవి ఉన్నది అన్నపూర్ణాదేవిని కూడా చూపిస్తాను ఈ కొండ యొక్క ప్రాధాన్యత మొత్తం మీకు చూపిస్తాను ఈ కొండ మొత్తం కూడా ఈ వీడియోని మీరు ఏ ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో మీరు స్కిప్ చేసినట్లయితే దీని మహత్యాన్ని మీరు కోల్పోతారు ఇక్కడ ఉన్న గొప్పతనాన్ని వీటన్నిటిని చూడండి ఒకసారి వీడియో మొత్తం కూడా చూడండి నేను నా ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలను కూడా కొన్ని అప్పుడప్పుడు చూపిస్తుంటాను మీరు ఇవి మిస్ కాకుండా ఇది చూడాలి అంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కి వెళ్దాము ఇక్కడ వాటర్ అనేది కొండల్లోంచి వస్తుంటది ఈ వాటర్ చాలా మంచిదంట దీంతో స్నానం చేస్తే చాలా హెల్త్ కూడా బాగుంటుందంట అంటే ఇప్పుడైతే మనది సమ్మర్ సీజన్ కదా వాటర్ అంతగా లేదు లైట్ గా వస్తుంది 360 డేస్ కూడా వాటర్ ఫాల్ అవుతూనే ఉంటది ఇక్కడ చూద్దాం పదండి ఇక్కడ వాటర్ ఫాల్ చూపిస్తాను మీకు సమ్మర్ కాబట్టి ఇప్పుడు వాటర్ ఎక్కువ లేదండి రెయినీ సీజన్ లో వస్తే వాటర్ ఫుల్ గా వస్తుంటుంది ఇక్కడ చూడండి అది వరకు మేము లాస్ట్ టైం పిల్లలప్పుడు వచ్చినప్పుడు ఇలా ఉండేది కాదు ఇది ఇప్పుడు అంతా కట్టుబడి చేసేసారు ఆ లాస్ట్ లో మేము వెళ్ళి పిల్లల్ని కూడా నించోబెట్టి స్నానాలు అయి చేయించేవాళ్ళం చూడండి ఒకసారి అంతా మళ్ళీ ఒకసారి చూడండి ఆ గృహాలు కూడా ఆ గృహాల్లో ఏంటంటే అది వరకు వెనకటి రోజుల్లో చాలా మంది మునులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట వాటర్ ఫాల్స్ ప్లేస్ అయిపోయింది నాకైతే తృప్తి కాలేదు వాటర్ చాలా తక్కువ వస్తుంది అన్నమాట అది వరకు అయితే వాటర్ చాలా ఎక్కువ వచ్చేది ఇప్పుడు మనం ఒక టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఒకే కొండ మీద 8 గుళ్ళు నే కట్టారు ఇక్కడ 8 కూడా శివుని గుళ్ళే అన్నమాట ఒకటి త్రిముఖ దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంది అవన్నీ కూడా మీకు చూపిస్తాను పదండి ఒకసారి చూడండి మా మర్దర్ కోతిని చూస్తుంది అబ్బో తన కోతులు అన్ని ఏమంటే జంతువులు అన్ని చాలా ఇష్టం అన్నమాట ఇక కోతిని ఇప్పుడు ఫోటో తీయాలమ్మ ఇప్పుడు ఆటోలో ఎక్కింది కోతి ఆ కోతిని ఫోటో తీసుకోవాలన్నమాట ఆ కోతి మీదకు దూకుతుంది నాకైతే భయం వేస్తుంది తన వాటికి దగ్గరగానే ఉంది ఆ చూడండి ఆ కోతిని ఇప్పుడు ఆ వీడియో తీసుకోవాలో ఫోటో తీసుకోవాలో మరి మెలిపోతుంది ఆ కోతి మేము ఫోటోలు తీసుకునేసరికి దానికి కూడా భయం వేసినట్టుంది చూడండి కొండ కింద టెంకాయలు మనం దేవుడికి కొట్టడానికి పూలు అన్ని దేవుడికి సంబంధించిన వస్తువులని పసుపు కుంకుమ అవన్నీ అమ్ముతుంటారు మనం ఈ కొండ కిందనే మనం ఇవన్నీ కొనుక్కొని పైకి వెళ్ళాలన్నమాట నేను కూడా ఒక టెంకాయ సెట్ తీసుకుంటున్నాను చూడండి ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ ప్రసాదాలు తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి తీసుకెళ్తారు చూడండి ఒకసారి అన్ని ప్రసాదాలు కూడా చూడండి మనం కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వనదుర్గాదేవి ఆలయం అన్నమాట ఇది ఇక్కడ కింద వనమాత ఉంది ఒకసారి చూడండి అమ్మవారిని చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తున్నారు ఇక్కడ పంతులు వాళ్ళు ఈమె వనమాత అన్నమాట ఎంట్రన్స్ అన్నమాట పదండి వెళ్దాం మనము అది వరకు అసలుకి ఇలాగా కట్టుబడి అనేది లేదు కొండలు మించే మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం పిల్లలు చిన్నపిల్లలప్పుడు కొంత దూరం వెళ్ళి వెళ్ళలేక వచ్చేసాను ఒకసారి మటుకు వెళ్ళాను మొత్తం శివాలయాలన్నీ నేను దర్శనం చేసుకుని వచ్చాను ఇప్పుడు కూడా మనం ఇప్పుడు రోడ్డు వేశారు కాబట్టి చక్కగా వెళ్ళిపోవచ్చు మనము వెళ్ళిపోదాము కాలభైరవుడు అన్నమాట ఈ క్షేత్ర పాలకుడు ఈయన కాలభైరవుడు అందుకే దీన్ని భైరవకోన అంటారు ఈయన కాలభైరవ స్వామి చూడండి ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా స్వామికి వెడ్డింగ్ కార్డు ఇచ్చేసి పూజ చేసుకుని వెళ్ళిపోతున్నట్టున్నారు
ఈ పంతుల గారు కాలభైరవ స్వామి గురించి మనకు చెప్తారు ఒకసారి వినండి ఈ భైరవకోన క్షేత్రంలో ప్రధానంగా క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈయన పేరు మీదని ఈ కొండకు భైరవకోన అని పేరు వచ్చిందన్నమాట ఈయన అష్టదిక్పాలకుడు ఈ స్వామి ప్రభావం చేత ఈ కొండలో కాకి కూడా వాలదు అనగా శని ప్రభావం ఇచ్చట లేదన్నమాట ఈ క్షేత్రం లోపల ఈ భైరవ స్వామి చంద్రుగానే అమ్మవారు మూడు ముఖాల అమ్మవారు ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మవారు కలిసి అమ్మవారు త్రిమిక దుర్గాంబగా పిలువబడుతుంది అమ్మవారి ముందు శివుడు ఉంటాడు భర్గులేశ్వర స్వామి ఇక్కడ ప్రధానంగా ఒకే రాజులో అష్టగృహాలయాలు ఉంటాయి ఇది మొత్తం కూడా ఏకశిల ఇందులో అష్టగృహాలయాలు ఇందులో ప్రతి చోట కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శృంగి భృంగీలు ప్రతి చోట వినాయకుడు నందీశ్వరుడు చండీశ్వరుడు ఇలా ఈ అష్టగృహాలలో మనకు దర్శనం ఇస్తారు మొత్తం మీద ఏకశిల 108 లింగాలు ఉంటాయి చిన్న చిన్నగా అన్నీ కలిపి 108 ఏకశిల ఉంటాయి క్షేత్ర పరిధులంతా అనగా కొండపైన అంతా కలిపి 1 కోటి లింగాలుగా ప్రసిద్ధి 101 కోనేరు ఉంటాయి అదే ఆ వాటర్ ఫాల్స్ అనేది ఇప్పుడు కూడా ఎండది క్షేత్రంలో ఇవన్నీ కూడా 1-2 శతాబ్దాల నాటివని అనగా విష్ణుమునిలో రాజుల కాలం నాటివని ఆ కాలంలో యోగులు తపస్సు చేసుకుంటూ ఇవన్నీ కూడా యోగేశ్వరుల ప్రతిష్ట 6-7 శతాబ్దంలో అనగా చోళుల పల్లవ రాజుల కాలంలో ఇవి అభివృద్ధిలోకి వచ్చాయి అనగా గుర్తింపులోకి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా పురాతనమైనటువంటిది విశేషమండి ఇక్కడ అమ్మవారు చాలా శక్తి స్వరూప దుర్గమ్మ త్రిమూర్తి దుర్గమ్మ తల్లి కోరుకున్న కోరికలు ఎమ్మట నెరవేరుతాయి అమ్మవారు చాలా శక్తివంతమైన ఈ కొండ మీద 8 శివలింగాల ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా ఈ మొత్తం నేను ఒకసారి చూపిస్తాను ఒక ఏకశిల మీద ఇన్ని గృహాలు చెక్కడం అనేది మహా అద్భుతము ఆనాటి యుగంలోనే చెక్కారంటే చూడండి అసలుకి ఈ అద్భుతాన్ని దుర్గాదేవి మూడు ముఖాల అమ్మవారు అమ్మ త్రిమూర్తి దుర్గాదేవి ఇటువంటి దక్షిణ ముఖంగా మహాకాళి ఉగ్రంగా నోట్లోంచి జ్వాల వస్తూ అగ్నిజ్వాల ఇలా ఉంటుంది ఈమె మహాకాళి ఎదురుగా మహాలక్ష్మీదేవి ఉత్తరముఖంగా మహాసరస్వతి అమ్మవారు అర్థం పట్టుకుని ఉంటుంది కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురిని కలిపి త్రిమిక దుర్గా అమ్మ అంటారు స్వామివారి పేరు భర్గులేశ్వర స్వామి అమ్మవారి ముందున్న స్వామివారి పేరు భర్గులేశ్వరుడు అంటారు అందుకే త్రిమిక దుర్గాంబ సహిత భర్గులేశ్వరుడు అనమాట ఈ కోనేరులోంచి వచ్చే నీరే అనమాట ఇక్కడ చంద్రుడి ప్రతిబింబం చంద్రుడి కిరణాలు పడి ఈ కిరణాలు వచ్చేసి అమ్మవారి నుదుటి మీద వెలుగు పడుతుందంట ఆ వెలుగు చూడటానికి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ఇంకా ఏంటంటే శివరాత్రి పర్వదినం కూడా చాలా బాగా వైభవంగా జరుగుతారు ఇక్కడ చాలా వేల మంది భక్తులు వస్తుంటారు ఇందాక పంతులు గారు చెప్పారు కదా ఇక్కడ అమ్మని కొలిస్తే మనం అమ్మని ఏ కోరిక కోరినా తీరుతుందని చెప్పారు కదా నిదర్శనం ఏంటంటే ఒక తల్లిని కోరితేనే కోరికలు తీరుస్తుంది కదా మరి ముగ్గురు అమ్మల తల్లి ఆమ ముగ్గురు అమ్మల ఒకే చోట కొలువై ఉన్నారంటే మనం ఏ కోరిక కోరినా తీరకుండా ఉంటుందా చూడండి అసలుకి ఇక్కడ మనం ఏకశిల మీద 8 గుళ్ళు ఉన్నాయని చెప్పారు కదా ఇది వచ్చేసి నగరేశ్వర లింగం అనమాట అభిషేకాలని ఈ నగరేశ్వర లింగానికి చేస్తారంట చూడండి ఇక్కడ ఈ గుడి లోపల కూడా ఒక గృహలాగా ఉంది ఒక శిల్పి ఒక శిలని ఇట్లా 8 గృహలాగా చెక్కడం అనేది చాలా అద్భుతమైన విషయము ఈ స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి లింగం చూడండి ఒకసారి ఈ స్వామి వచ్చేసి పక్షఘాత లింగం అనమాట ఇది జలలింగము ఎప్పుడు 360 రోజులు ఈ శివలింగం అనేది మనకు చూడటానికి చిన్నగానే ఉంది 10 అడుగుల లోతులో ఉంటుందంట ఈ స్వామి కింద నుంచి జలం ఎప్పుడు ఉద్భవిస్తూనే ఉంటుందంట ఆ జలాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఈ జలం కూడా చూడండి ఒకసారి ఇది మన వాళ్ళు చూస్తే 10 అడుగుల లోతు వరకు ఉందంట మనం చెయ్యి పెడితే ఎంత వరకైనా పోతుంటుంది ఇది ఈ స్వామి వచ్చేసి అష్టకాల ప్రచండ భైరవలింగం ప్రతి ఆలయానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ద్వారపాలకులు శృంగి భృంగి విష్ణు బ్రహ్మ నంది విఘ్నేశ్వరుడు కుడివైపుకి వస్తే ఈ కుడివైపు ఈ శిలను మొత్తం చెక్కిన శిల్పి ఉంటాడనమాట ప్రతి ఆలయానికి ఉంటాడు ఈ శిల్పి ప్రతి ఆలయం ద్వారంలో శృంగి భృంగి విష్ణు బ్రహ్మ నంది విఘ్నేశ్వరుడు ఉంటారనమాట చూడండి ఇది రామేశ్వర లింగం స్వామి ఇక్కడ ఈ గృహ మొత్తంలో కూడా 108 శివలింగాలు చెక్కాడు ఈ శిల్పి చూడండి ఇక్కడ ఒక చిన్న శివలింగం
ప్రతి చోట అన్నమాట ఒక శివలింగాలు ఉంటాయి ప్రతి గోడకి ప్రతి చోట 108 శివలింగాలు అయితే చెక్కారు విశ్వేశ్వర స్వామి లింగము చూడండి ఒకసారి ఇక్కడ ఎదురుగున్న నది నంది అయితే శిథిలావస్థకు చేరిపోయింది ఈ లింగం వచ్చేసి రుద్ర లింగము ఇవిగో చూడండి ఈ శిలపైన చూడండి 108 శివలింగాలు ఉన్నాయి అన్నాను కదా చూడండి ప్రతి చోట కూడా శివలింగాలని ఈ శిల్పి ఎంత చక్కగా చెక్కాడో చూడండి ఒకసారి ఈ స్వామి శశినాగ లింగం అన్నమాట లాస్ట్ లింగం ఇది ఏకశిల మీద 8 లింగాలు గృహాలు ఉన్నాయి కదండి చూశారు కదా ఇక్కడ ఏంటంటే స్వామి సపరివారంగా వెలిసి ఉన్నారంట దానికి నిదర్శనం ఏంటంటే మనం ఎక్కడ కూడా చూసుండము ఇక్కడ శృంగి బృంగి విష్ణు బ్రహ్మ విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు మొత్తంతో అమ్మవారితో సహా ఇన సపరివారంగా ఇక్కడ వేచేసి ఉన్నారు కొండపైన అన్నపూర్ణాదేవి ఉన్నది మనం అన్నపూర్ణాదేవిని తల్లిని దర్శనం చేసుకుందాం పదండి ఒక ప్రసిద్ధి ఉందన్నమాట మనం ఏ కోరికలు అయితే కోరుకుంటామో ఆ కోరికలు తీర్తాయంటారు ఈ రాళ్ళు అయితే చూడండి స్టెప్ బై స్టెప్ పెట్టున్నారు నేనైతే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకున్నాను నేను ఈ గుడికి వచ్చినమాట ఈ కోరిక కోరినమాటే నాకు 6 నెలల్లోనే ఒక ఇల్లు కొనుక్కున్నాను అన్నపూర్ణాదేవి గుడి అన్నమాట చూడండి అమ్మ అన్నపూర్ణాదేవి ఎంత చక్కగా ఎంత హాయిగా ఇక్కడ వెలిసి ఉందో ఈయన నాగశేషముని స్వాములు ఇక్కడ వచ్చేసి మనకి ఎడం వైపు వచ్చేసి శ్రీ శివరామ బ్రహ్మేంద్ర స్వాములు అన్నమాట చూడండి వీళ్ళిద్దరిని కూడా చక్కగా దర్శనం చేసుకుందాము ఇప్పుడు స్వామి వారు చెప్పారు కదా ఇప్పుడు మన పంతులు గారు చెప్పారు చూడండి సుబ్బయ్య స్వామి గారు అన్నమాట ఈయన ఈ కొండని ప్రసిద్ధిలోకి తీసుకొచ్చారంట బ్రహ్మం గారు సమాధి అయ్యే టైంలో మన సిద్ధయ్య గారిని దేవదార పుష్పాలు తీసుకురమ్మని చెప్పారు చూడండి ఇదే దేవదార వృక్షము ఇప్పుడైతే దీనికైతే పుష్పాలు లేవు చూడండి ఇది దేవదార వృక్షము ఇది ప్రస్తుతం మన ఇప్పుడేంటంటే ఇది కోరికల చెట్టుగా మిగిలిందంట మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇక్కడ మనం ఇట్లాగా ఉయ్యాలలాగా ఇలాగా దారాలు ఇవి కడితే మన కోరికలు నెరవేరిపోతాయంట లాస్ట్ టైం చెప్పాను కదా నేను ఇక్కడ మా అమ్మవారిని దర్శనం చేసుకొని ముక్కొని ఇక్కడ ఒక రాళ్ళ మీద రాళ్ళు పేర్చి ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకున్నానని చెప్పాను కదా అది నెరవేరింది ఇప్పుడు కూడా మళ్ళీ నేను అలాగే కోరుకొని కడుతున్నాను చూద్దాం మరి 1 ఇయర్ లోపు ఏమో ఆ స్వామి దయ ఎప్పటిలోపు మళ్ళీ నాకు ఒక కొత్త ఇల్లు కట్టే భాగ్యాన్ని కలిగిస్తాడో చూద్దాం అన్నాడు మా చిన్న కొడుకు మమ్మీ 10 ఇళ్ళు కడతామా మమ్మీ అది కోరుకుందామా మమ్మీ అన్నాడు అంత అత్యాశ పడితే ఉన్న ఇల్లు కూడా పీకేస్తుంది అమ్మవారు అందుకని మనం అలా కోరికలు కోరుకోకూడదు నాన్న అని చెప్తున్నాను ఫైనల్ గా మేము దర్శనం చేసుకున్నాము గుడి మొత్తం మేము వెళ్ళిపోతున్నాము మీరందరు కూడా ఒకసారి వచ్చి గుడికి దర్శనం చేసుకోండి ఈ భైరవకొన అనే క్షేత్రము ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో సిఎస్పురం మండలంలో ఉంటుంది మీరందరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని విన్నపించుకొని మీ కోరికలను విన్నపించుకొని ఆ కోరికలను కూడా తీర్చుకోవాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను అందరు ఒకసారి వచ్చి అమ్మవారిని ఈ క్షేత్రాన్ని ఈ వాటర్ ఫాల్స్ ని అన్ని కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను ఇంటికి వచ్చేసామండి మేము బాగా కొంచెం లైట్ గా టైర్డ్ అయిపోయాను ఏసీ వేసుకొని కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను నేను మీకోసం ఈ వీడియో తీయటం కోసం వెళ్ళాను నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీయటానికి మీరు నేను ఈ వీడియోస్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా తీయాలి అంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వస్తాయి ఇంకా బోర్డెడ్ వీడియోస్ చేసి చూపిస్తాను.